దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 5 విడతల పోలింగ్ ముగిసింది. అయితే గత 4 దశలతో పోలిస్తే ఈ దశలో ఎన్నికలు చాలా ప్రత్యేకంగా మారాయి. ముఖ్యంగా ముంబై నగరంలో గల్లీ గల్లీలో తారలు తలుక్కుమన్నారు. సెలబ్రిటీలే కాదు, బడా వ్యాపారవేత్తలు కూడా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో దేశం మొత్తం ఫోకస్ ముంబైపై పడింది. గత 4 దశల పోలింగ్ ఒక ఎత్తు, 5 దశ పోలింగ్ ఒక ఎత్తు అన్నట్టు సాగుతుంది. ముంబైలో ఓట్ల పండుగ రోజు తారలు తలుక్కుమన్నారు. ఏ గల్లీలో చూసినా సెలబ్రిటీలు దర్శనమిచ్చారు. మీరు ఓటేయండి అంటూ చూపుడు వేలు చూపించారు. భారత పౌరసత్వాన్ని తిరిగి పొందిన తర్వాత ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ తొలిసారి ఓటేశారు. ముంబైలోనే ఒక పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్లో నిలుచొని తన హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా దేశం అభివృద్ధి దిశగా తన ప్రయాణం కొనసాగించాలని, బలంగా ఉండాలని కోరుకుంటూ ఓటేశానన్నారు. దేశ ప్రజలు వారికి ఏది సరైందని భావిస్తే దానికే ఓటేయాలని పిలుపునిచ్చారు. పౌరసత్వం తర్వాత తొలిసారి ఓటు వేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ సైతం ఓటు వేశారు. ముంబైలోనే ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. Quite a few initiatives in raising awareness and the importance of casting your vote. Today, as a proud Indian, I'm able to do that. I'm really, really happy. Yehi kehna chahunga ki, you know, normally problems do wajah se hote hai. Ek is you act without thinking, or you just keep thinking or act nahi karte. Main aaj sabhi ko yehi darkhwas karta hoon ki please aaiye aur apna vote cast kijiye. బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ కిరణ్ రావు తో కలిసి ఓటు హక్కు వినియోగించుకొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిరుపయోగం చేయకుండా వినియోగించుకోవాలని తెలిపారు. మే సభీ హిందుస్తానియో కో అపీల్ కర్నా చాహుంగా కి జ్యాదా సే జ్యాదా పర్సంటేజ్ మే లోగ్ ఆయే బహార్ సభీ హర్ ఏక్ ఇన్సాన్ బహార్ ఆయే ఔర్ అప్నా ఓట్ కాస్ట్ కరే యే ఔర్ హమారే ఇస్ విశాల్ లోక్తంత్ర కా హిస్సా బనే ఇస్కా ప్రాసెస్ బనే యే బహుత్ హీ ఇంపార్టెంట్ యే సిర్ఫ్ మతలబ్ హమారీ జిమ్మేదారీ భీ హై కి హమ్ ఆయే ఔర్ వోట్ కరే తో ఐ అపీల్ టు ఎవరీవన్ టు ప్లీజ్ కమ్ అవుట్ అండ్ వోట్ టుడే అండ్ డోంట్ వేస్ట్ యువర్ వోట్ ఎవరీవన్. ఇక బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబైలోనే పోలింగ్ బూత్ లో ఓటు వేస్తాడు. నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ క్యూ లైన్ లో నిలబడి ముంబైలోనే పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నీతా అంబానీ కొడుకుతో కలిసి ముంబైలో ఓటు వేశారు. రతన్ టాటా, గాయకుడు ఉదిత్ నారాయణ ముంబైలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటి మాధురి దీక్షిత్ ముంబైలోనే పోలింగ్ బూత్ లో లైన్లో నిలబడి ఓటు వేశారు. నటి సోనాక్షి సిన్హా తన తల్లి పూనామ్ సిన్హాతో కలిసి ఓటు వేశారు. లోక్సభ 5వ విడత ఎన్నికల పోలింగ్ లో ప్రముఖ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇక నటి శ్రియా శరణ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు రేపటి భవిష్యత్తుకు చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరు ఓటు వేసి రేపటి భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. మేరి ఖ్యాల్ సే హమ్ హర్ ఇన్సాన్ కో ఆజ్ జాకే ఓట్ దేనా చాహియే. ప్లీజ్ జాయే ఓట్ కరే, యే ఆప్కే పాస్ ఏక్ బహుత్ బడీ శక్తి హై జిస్సే ఆప్ కల్ కో సుధార్ సక్తే హై, కల్ కో బెహతర్ బనా సక్తే హై, కల్ కో అచ్చా బనా సక్తే హై. తో ప్లీజ్ జాయే ఓట్ కరే. మేరి మమ్మీ పాపా హమేషా ఓట్ కర్తే ఔర్ చాహతే హై కి మే భీ కరూ. సబ్సే ఆసాన్ కామ్ హై యే జాకే ఓట్ కర్నా, ఏక్ దో మినిట్ భీ నహీ లగ్తే. సో ప్లీజ్ జాయే ఔర్ ఆజ్ ఇత్నే లోగో కో దేఖే, స్పెషలీ సీనియర్ సిటిజన్ జో ఆయే ఉన్కో దేఖే అచ్చా లగ్ రహా హై కి వో భీ ఆయే. తో ఆప్ జో యంగ్ న్యూ జనరేషన్ హై వో తో కరీ సక్తే హై, తో ప్లీజ్ జాయే ఔర్ వోట్ కరే. ఇక బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే భర్త రణవీర్ సింగ్ తో కలిసి ముంబై పోలింగ్ సెంటర్ లో ఓటు వేశారు. మరోవైపు శిల్పా శెట్టి, శమితా శెట్టి, రకుల్ ప్రీత్ సింగ్, జాకీతో హన్సిక ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటి హేమమాలిని కూతురు ఈషా డియల్తో కలిసి ఓటేశారు. ప్రస్తుతం మధుర లోక్సభ స్థానం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక మలైకా అరోరా కూడా పోలింగ్ బూత్ వద్ద సందడి చేసింది. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. Your birthright, your right to go and vote, so go out, it's your choice, exercise your vote and vote.